అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎల్ దేవి. నేను మెంటాడ్ మండలంలో ఎన్పిఎం సిఏగా పనిచేస్తున్నాను. మెంటాడ్ మండలంలో జీటీపేట అనే గ్రామంలో గత 3 సంవత్సరాలుగా సుస్థిర సేంద్రీయ వ్యాపారం చేస్తూ ఎన్పిఎం రాజీలేని సూత్రాలన్నీ పాటిస్తున్న ఒక రైతు అనుభవాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు చూస్తున్న ఈ రైతు పేరు లగుడు చెల్లయ్య. ఈ రైతు గత 3 సంవత్సరాల నుంచి ఎన్పిఎం రాజీలేని సూత్రాలు పాటిస్తూ కషాయాలు, ఘనజీవామృతం, ద్రవజీవామృతంతో వ్యాపారం చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ వ్యాపారంలో రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆవు పేడ, ఆవు మూత్రం మరియు కషాయాలకు అవసరమైన వనరులు ఏ విధంగా సమకూర్చుకుంటున్నారు? అమ్మా, ఆవు మూత్రం, ఆవు పేడ నీకు ఎలా దొరుకుతుంది అడుగుతావు కదా. నాకు సొంతంగా కావు ఉందమ్మా. నాకున్న ఆవు ద్వారాగా ఆవు పంచకం, ఆవు పేడ సంపాదించుకుంటున్నాను. యాపాకులు, కావాకులతో కషాయం చేసుకుంటున్నాను. ప్రస్తుతం మీరు ఏ పంటలు వేసుకున్నారండి? ఉర్రిని, కూరగాయలు వేసుకున్నానమ్మా. అయితే మీరు ఇప్పుడు పంటలు వాడుకోవడానికి ఏ కషాయం తయారు చేసుకుంటున్నారు? ద్రవజీవామృతం చేసుకుంటున్నానమ్మా. ద్రవజీవామృతం తయారు చేసుకుంటున్నారా? అవునమ్మా. అది ఏ విధంగా తయారు చేసుకుంటారో మాకు చూపిస్తారా? అలాగే చూపిస్తానమ్మా. ఈ ద్రవజీవామృతం తయారు చేసుకోవడానికి మనకి ఏ ఏ వస్తువులు ఉండాలండి? ద్రవజీవామృతం తయారు చేయడానికి ముందుగా ఈ వస్తువులు ఉండాలమ్మా. ఒక డ్రమ్ములో 200 లీటర్ల నీళ్లు, 10 కేజీల ఆవు పేడ, 5 లేదా 10 లీటర్ల ఆవు మూత్రం, 2 కేజీల పప్పు దినుసులు పిండి, 2 కేజీల బెల్లం, గుప్పెడు పొట్టమట్టి. మనం ఇది తయారు చేసుకోవడానికి ఈ వస్తువులన్నీ ఉండాలమ్మా. అయితే ఈ ద్రవజీవామృతం తయారు చేస్తున్నారు కదా, ఇది ఏ పంటపై ఉపయోగిస్తారండి? నేను అరెకర ఉర్రి వేసుకున్నానమ్మా. ఆ ఉర్రి చేనులో వేసుకోవడానికే నేను తయారు చేసుకుంటున్నానమ్మా. అయితే మీరు ఇప్పుడు అరెకరాకు సరిపడే ద్రవజీవామృతం తయారు చేసుకుంటారన్నమాట? అవునమ్మా, అరెకరాకి సరిపడినంత చేసుకుంటున్నాను. అరెకరాకి సరిపడే ద్రవజీవామృతం తయారు చేసుకోవడానికి మీరు చెప్పే వస్తువుల్లో సగం సగం తీసుకుంటే సరిపోతుంది? అవునమ్మా, అన్ని సగం సగం తీసుకుంటే సరిపోతుంది. అరెకరాలో ద్రవజీవామృతం తయారు చేసుకోవడానికి 100 లీటర్ల నీళ్లు, 5 లీటర్ల పశువుల మూత్రం, 5 కేజీల పేడ, కేజీ బెల్లం, కేజీ పప్పు దినుసులు పిండి, కొంచెం పొట్టమట్టి ఉంటే సరిపోతుందా? అవునమ్మా, నువ్వు చెప్పిన ప్రకారంగా తీసుకుంటే సరిపోతుంది. అయితే ఈ వస్తువులతో ద్రవజీవామృతం ఎలా తయారు చేసుకోవాలో కొంచెం చెప్పండి. అలాగే చెప్తానమ్మా. అమ్మ, ముందుగా 100 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. రమ్ములో నీళ్లు తీసుకున్నావు కదమ్మా, ఇప్పుడు 5 కేజీల పేడ రమ్ములో వేసి కలుపుకోవాలి. పేడ వేసిన తర్వాత శుభ్రంగా కలుపుకోవాలమ్మా. పేడ వేసుకున్నావు కదమ్మా, ఈ పప్పు దినుసుల పిండి కూడా ఇలాగ వేసి కలుపుకోవాలమ్మా. ఈ పిండి వేసుకున్న తర్వాత బాగా కలపాలమ్మా. దేవమ్మా, ఏటమ్మ ఇవి కలుపుతాను, రేట్ తయారు చేస్తానరా అమ్మా. చెల్లయ్య పొలంలో వరిచేలో వేసుకోవడానికి ద్రవజీవామృతం తయారు చేస్తున్నామమ్మా. ద్రవజీవామృతమా? దేనికమ్మా తయారు చేస్తానరా, దేనికి ఉపయోగము? ద్రవజీవామృతం పొలంలో వేసుకోవడం వల్ల అన్ని రకాల పోషకాలు అందుతాయమ్మా. పంట ఆరోగ్యంగా ఏపుగా పెరగడానికి కూడా ఉపయోగపడుతుందమ్మా. ఆహా, దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. అయితే ఏ విధంగా తయారు చేస్తున్నారు ఇది మేము కూడా చూస్తామమ్మా. పిండి వేసుకున్నావు కదమ్మా, ఇలాగే బెల్లం కూడా కలుపుకొని వేసుకోవాలి.
బెల్లం వేసుకున్నాం కదా ఈ పుట్ట మట్టి కూడా వేసి కలుపుకోవాలి తీసుకున్నాం కదమ్మా ఇలాగే ఆవు పంచం కూడా ఇలాగే వేసుకోవాలి ఇలాగే శుభ్రంగా కలుపుకోవాలి ఎన్ని కలుపుకున్నాం కదా రెండు రోజులు ఇది మురగబెట్టాలమ్మా ఆహా రెండు రోజుల వరకు మురగబెట్టుకోవాలా అవునమ్మా మురగబెట్టుకోవాలా ఉదయం సాయంకాలం కలుపుకోవాలమ్మా ఆహా రోజుకు రెండు పోట్లు కలుపుతూ ఉండాలన్నమాట దీనిలో ఏంగలు దొంగలు పడకంట మూత పెట్టుకోవాలమ్మా రెండు రోజుల తర్వాత వచ్చి దీన్ని ఏ విధంగా వాడుకోవాలో తెలుసుకోవాలన్నమాట అవునమ్మా రెండు రోజులు పోయిన తర్వాత వస్తే ఇదేం చేయాలో చెప్తాను సరే అయితే రెండు రోజులు పోయాక వస్తామండి ఇది మురగబెట్టుకొని రెండు రోజులు అయ్యింది కదా ఇది ఎలా తయారైందో చూద్దాం అలాగే చూద్దామమ్మా చూడనమ్మా ఈ రెండు రోజులకి బాగా మురిగింది బాగా వాసన వస్తుంది అవునండి మనం వేసిన వస్తువులన్నీ మురిగి బాగా వాసన వస్తుంది అయితే ఇప్పుడు మనం రెండు రోజులు ఈ ద్రవజయ ఆమ్తాన్ని మురగ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలండి అమ్మ దీన్ని కర్రతోనే కలుపుకొనే జాలుతోనే కాని గుడ్డతోనే కాని వడపెట్టుకోవాలి పడపోసుకున్న తర్వాత పంటకు పారిన కాలవలో దీన్ని వదులుకోవాలి దీన్ని కర్రతోనే శుభ్రంగా కలుపుకోవాలమ్మ ఆ తర్వాత వడపోసుకోవాలి ఇది ఇలాగా జాలుతోనే వడపోసుకోవాలమ్మ అయితే ద్రవజీవామృతం తయారైన తర్వాత ఇలా జాలతో వడపోసుకోవాలన్నమాట ద్రవజీవామృతం తయారు చేసుకొని ఇలా ఒక డ్రమ్ములో వేసుకొని దానికి ఒక రంధ్రం పెట్టి పంటకు నీరు పారే కాలవ దగ్గర పారించాలి ఇలా నీరు పారే కాలవ దగ్గర ద్రవజీవామృతం వదులుకోవడం వల్ల పంటంతా సర్దుకుంటుంది ఈ ద్రవజీవామృతం వేసుకున్నందువల్ల ఈ పంటకి ఉపయోగం ఏమిటమ్మా ఈ ద్రవజీవామృతం తయారు చేసుకొని కాలవ ద్వారా పంటకి పారించడం వల్ల పంటకి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు అందుతాయమ్మా అలాగే పంట ఆరోగ్యంగా ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుందమ్మా అమ్మా ఇది మన పంటకి ఊరియా ఫాస్ఫేట్ డిఎఫ్ ఎలా పని చేస్తాయో ఇది కూడా అలాగే పని చేస్తదమ్మా బాగా పెరగడానికి పని చేస్తుంది రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఏయే పోషకాలు భూమికి అందుతాయో ద్రవజీవామృతం వల్ల కూడా అవే పోషకాలు భూమికి అందిస్తుంది అమృతం వాడడం వల్ల మనకి ఖర్చు తగ్గుతుంది మనకి ఎప్పుడైతే ఖర్చు తగ్గుతుందో ఆటోమేటిక్ గా ఆదాయం పెరుగుతుంది దీన్ని మనం ఓడిన దాని వల్ల ఆరోగ్యమైన భోజనం కూడా మనకు అందుతుంది ఈ ద్రవజీవామృతం వాడినందువల్ల ఖర్చు తగ్గుతుంది అలాగే ఈ పంటకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా అవునమ్మా దీని వల్ల అన్ని ఉపాయాలు ఉండబెట్టే దాన్ని నేను ఓడుతున్నాను గత 3 సంవత్సరాల కంచి నేను దీనే ఓడుతున్నాను దీని వల్ల నా మంచి ఫలితాలు ఉన్నాయి ఇక్కడ నుంచి ఇది తయారు చేసి మేము కూడా అది చేసుకుంటాం అలాగే మేము కూడా వాడతాం
ఈ ద్రవజీవామృతం తయారు చేసి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. మీకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. కుసారు కదండి ఈ రైతు రాజీలేని సూత్రాలన్నీ పాటిస్తూ ఎన్పిఎం పద్ధతుల్లో ఎలా వ్యవసాయం చేసుకుంటున్నాడో, అలాగే మిగిలిన రైతన్నలందరూ కూడా రాజీలేని సూత్రాలు పాటిస్తూ వ్యవసాయం చేసుకోవడం వలన మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్న ఘన ద్రవ కషాయాలు తయారు చేసి వాడుకోవడం వలన మంచి పౌష్టికాహారం అందుతుంది. దీని ద్వారా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అందువల్ల మిగిలిన రైతులందరూ ఎన్పిఎం రాజీలేని సూత్రాలు సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేసి మంచి లాభాలు ఆశిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను.